కావలి నియోజకవర్గ జనసేన యువ నాయకుడు సిద్ధు తన జన్మదిన వేడుకను పేదల మధ్య జరుపుకున్నారు. కావలి పట్టణంలోని ఏరియా వైద్యశాల వద్ద జనసేన నాయకులు పేదల సమక్షంలో కేక్ కట్ చేసి సంతోషాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా సిద్ధు మాట్లాడుతూ, సామాన్య యువకుడిగా ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకపోయినా భారత రాజ్యాంగాన్ని నమ్ముకుని రాజకీయాలు సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నట్లు చెప్పారు. గత 10 ఏళ్లుగా జనసేన పార్టీలో చేరి అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలిపారు. స్వాతంత్ర సమర యోధురాలు డొక్కా సీతమ్మ జనసేన అధినేత పవన్ కళ్యాణ్లను స్ఫూర్తిగా తీసుకుని పవనన్న అన్నం బండి ద్వారా పేదలకు అన్నదానం చేస్తున్నట్లు చెప్పారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా 425 రోజులుగా కొనసాగిస్తున్నట్లు చెప్పారు. ఏరియా వైద్యశాలకు వచ్చే పేదలకు ఏరియా వైద్యశాల వద్దకు వెళితే పవనన్న అన్నం బండి ద్వారా ఆకలి తీరుతుందని భరోసా పేదలకు ఇచ్చినట్లు చెప్పారు. తాను ఇన్ని సేవా కార్యక్రమాలు చేసేందుకు నిజాయితీగా తనని నమ్మి యువత సహకారం అందిస్తున్నట్లు సంతోషం వ్యక్తం చేశారు. నా జన్మదినం సందర్భంగా కావలి పట్టణంలో పేదలందరూ కూడా పవనన్న క్యాంటీన్ ద్వారా 420 రోజు భోజనం అందిస్తూ ఉన్నాము. ఒక సామాన్య యువకుడిగా నా రాజకీయ జీవితాన్ని ప్రారంభించాను. ఈరోజు కూడా ఎలాంటి బ్యాక్గ్రౌండ్ కానీ, ఒక కులం పేరు చెప్పుకోవడం కానీ, లేకుంటే కుటుంబం పేరు చెప్పుకోవడం కానీ లేకుండా భారత రాజ్యాంగాన్ని నమ్ముకుని, భారత రాజ్యాంగాన్ని అనుసరిస్తూ ఈరోజు కావలి పట్టణంలో జనసేన పార్టీ తరఫు నుంచి 10 సంవత్సరాల నుంచి రాజకీయంలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఎంతోమంది యువకుల్ని రాజకీయాల వైపు నడిపిస్తూ, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి యువకుల్ని రాజకీయాల వైపు నడిపిస్తూ కావలి నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫు నుంచి నాకంటూ ఒక పాత్రను ఏర్పాటు చేసుకున్నాను. అలాగే ఈరోజు కావలి నియోజకవర్గంలో ఎన్నో సేవా కార్యక్రమాలు, ముఖ్యంగా కావలి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కావలి ఏరియా హాస్పిటల్కి వైద్యం కోసం వచ్చేటటువంటి ఏ పేదవాడు కూడా ఆకలితోటి ఇంటికి వెళ్ళకూడదని, వాళ్ళ కడుపు నింపాలని ఒక ఆలోచనతోటి పవనన్న క్యాంటీన్ ఏర్పాటు చేసి మా అభిమాని నటుడు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి పేరు మీద పవనన్న క్యాంటీన్ ఏర్పాటు చేసి 420 రోజులుగా పేదలందరికి కూడా ప్రతిరోజు ఎండనక వాననక ఎలాంటి సందర్భంలోనైనా కూడా ఈ కార్యక్రమాన్ని ఆపకుండా పేదవాడికి ఒక భరోసా కల్పించాము. పవనన్న అన్నం బండి వస్తే మా ఆకలి తీరుతుందని చెప్పి ఒక భరోసా కల్పించి ఈరోజు 100 మంది పేదలకు ఉచితంగా భోజనం అందిస్తూ ఉన్నాను. నాకు ఈ కార్యక్రమానికి చేయడానికి స్ఫూర్తి 2 వ్యక్తులు. వాళ్ళలో డొక్కా సీతమ్మ గారిని స్ఫూర్తిగా తీసుకున్నాను. మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారిని స్ఫూర్తితో ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమానికి నాకు ఈరోజు ముఖ్యంగా చెప్పాల్సినటువంటి విషయం ఏంటంటే, నాకు ఒక సామాన్య యువకుడైన నేను ఈరోజు నేను ఒక పని చేయాలన్నా, ఒక కార్యక్రమం చేయాలన్నా పార్టీ తరఫున ఎలాంటి స్వలాభం చూసుకోకుండా వాళ్ళ సొంత ఖర్చులతో వచ్చేటటువంటి నా తమ్ముళ్ళు, నా మిత్రులు వీళ్ళందరి సహకారంతో నేను ఈ కార్యక్రమాలన్నీ చేయగలుగుతూ ఉన్నాను. చాలా గర్వంగా చెప్తా ఉన్నాను. వీళ్ళందరూ కూడా నేను ఏమి చేయకపోయినా నేను పాటించే సిద్ధాంతాలు, పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను ఎలా ముందుకు తీసుకెళ్తానో కేవలం ఇవి మాత్రమే చూసి నా వెనక నడుస్తూ. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి.